రైట్ పవన్ వామపక్షాలు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పైన విరుచుకుపడుతున్నాయి సో నటేట నమ్మించి మమ్మల్ని నటేట ముంచేసాయి పచ్చి అబద్ధాల కోరు నమ్మక ద్రోహి కేసీఆర్ అని చెప్పేసి తీవ్రస్థాయిలో వామపక్షాలు విరుచుకుపడడం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో బీఆర్ఎస్ మైత్రి ఉంటుంది అన్న అంచనాలకు కేసీఆర్ తెరదించుతూ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై కామ్రేడ్లలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి కేసీఆర్ పచ్చి రాజకీయ అవకాశవాది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ వల్ల లబ్ధి పొంది బీజేపీతో ప్రమాదం నుంచి గట్టేకి ఇప్పుడు తమపై లెక్కలేనితనాన్ని ప్రదర్శించారని వామపక్ష నేతలు మండిపడుతున్నారు పొత్తు చర్చల్లో భాగంగా వామపక్షాలకు కేవలం చెరో ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తామంటూ ప్రతిపాదనలు పంపి ఇప్పుడు ఏకపక్షంగా తాము ఆశించే సీట్లలో అభ్యర్థులను ప్రకటించి మిత్ర ధర్మాన్ని మార్చారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ సోమవారం 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు అందులో వామపక్షాలు పోటీ చేయాలనుకున్న సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు ఇలా దోస్తీకి కటిఫ్ చెప్పడంతో భవిష్యత్తు కార్యాచరణపై సిపిఐ సిపిఎం మంగళవారం వేర్వేరుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాయి అనంతరం ముఖ్యం భవన్లో ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు తమ్మినేని వీరభద్రంతో పాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు కేసీఆర్ ఏకపక్ష నిరంకుశ వైఖరిని వారు తప్పుపట్టారు బీజేపీతో బీఆర్ఎస్కు రాజకీయ సఖ్యత ఉందని కూనంనేని ఆరోపించారు బీజేపీకి వ్యతిరేకంగా మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కలిసి పనిచేద్దామని గతంలో చెప్పిన కేసీఆర్ అకస్మాత్తుగా తన రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పానే నరేష్ నడి తెలుసుకుందాం నరేష్ తీవ్రస్థాయిలో వామపక్షాలు బీఆర్ఎస్ పైన విరుచుకుపడుతున్నాయి కేసీఆర్ ను తిట్టిపోస్తున్నారు సో నమ్మక ద్రోహి అంటూ విరుచుకుపడుతున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్క అయ్యాయి కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టారు అని చెప్పి విమర్శలు కూడా చేస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ వైఖరి మీద తీవ్రంగా మండిపడిన పరిస్థితి ఏకంగా బీఆర్ఎస్ కు బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంది అందుకే అందులో భాగంగానే కమ్యూనిస్టులను కేసీఆర్ పక్కన పెట్టాడంటే తమ్మినేని వీరభద్రం దానికి కేసీఆర్ఏ సమాధానం చెప్పాలి ఎందుకు తన రాజకీయ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చిందో కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనీహ నిర్ణయంతో కొంత వామపక్ష పార్టీలు అయితే కంగుతున్నాయి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ గా కూడా చూడాల్సి ఉంటుంది నిన్న మొన్నటి వరకు కలిసి పనిచేసిన మిత్రపక్షం ఇవాళ వైరపక్షంగా మారిపోయి బీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేస్తామంటుంది అదేవిధంగా ఏ విధంగా రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చారు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలని ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనుక వాళ్ళకి ఏదైనా ప్రతిపాదన వస్తే పొత్తు ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామంటూ కూడా కమ్యూనిస్టులు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఒకటైతే స్పష్టమైంది రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సిపిఐ సిపిఎం ఇద్దరు కూడా కలిసి పోటీ చేయబోతున్నారు కొన్ని వాళ్ళు బలమున్న స్థానాల్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన వస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఆలోచన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కొంత వామపక్ష పార్టీలు అయితే కంగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ నరేష్